సమయంతో మారుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వైఎస్ఆర్ యువజన విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆకులు వీర్రాజు నాయకత్వంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం ఇంటింటి ప్రసారాన్ని విస్తృతంగా చేస్తున్నారు. దీనికి కడియం నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని వీరు విస్తృత ప్రచారానికి నాంది పలికారని అను ఒక ప్రకటనలో తెలిపారు. తప్పేం లేదు, అంటే కలిసి అవ్వడం లేదని ఒక అవకాశం ఎమ్మెల్యేకి ఎస్పీకి రెండు ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్టాండ్ కూర్చుని ఓట్ అయ్యింది. మా పిల్లల చదువు కోసం అయినా సరే ఒక అవకాశం ఉండండి జగన్ అన్న. అయితే నేనమ్మా మనకి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నా ₹1,000 దెబ్బేస్తున్నారు అప్పనంగా ఇప్పుడు ₹1,000 డాక్టర్ని కానిచ్చి ఆర్బీసీ దానికన్నా ఇప్పుడు ఇప్పుడు మన జగన్ అన్న వచ్చి అనుకోండి ముఖ్యమంత్రి అనుకోండి ₹1,000 నుంచి 8 లక్షల రూపాయల వరకు ఏ చిన్న చెప్పు వచ్చినా ఈ తెల్ల రాసిన కార్డు తీసుకెళ్ళి ఆ టేబుల్ పెడితే చాలు ఇది ఇది ఏమి ఉండదు అంత ఫ్రీ ₹1 తీసుకెళ్ళి ఏంటంటే మన క్యారియర్ కోసం మన ఇంటికి అలా ఏ డాక్టర్ అయినా సరే మీకు మీ కార్డు మీద కానీ మిమ్మల్ని చూడనని కానీ ఏమాత్రం రోడ్డు మీద అలా కూకుంటే ఆటోమేటిక్ అలా కూర్చుంటే జరుగుతుంది. దానికోసం మా దగ్గర కూడా రాకపోలేదు నాయకులందరికి మీ రేషన్ కార్డు తెల్ల కార్డు చూపించి చాలు అన్ని ఆటోమేటిక్ గా కంప్యూటర్ లో ఫీడ్ అయిపోతాయి. మీరు మా చుట్టూ తిరగక్కర్లేదు, మీరు ఎక్కడ ఉంటా మీకు ఏం తెలుస్తుంది, మేము అన్ని తెలిపోతాం మీకు అవుతుందా అవదు అలాగా మీరు ఆ తెల్ల కార్డు ఉంటే చాలు మీకు రేషన్ కార్డు ఉంటే చాలు మీకు అంత ఫ్రీ అమ్మా. దానికోసం మనం చేసుకోవాలి ఎందుకంటే ఆరోగ్యం కోసం మనం పాడేది ఈ చుట్టుపక్కల దోమలు చాలా ఇబ్బంది పడుతున్నాం మనం. పేద పిల్లలందరూ చదువుకుంటారు ఆరోగ్యశ్రీ వస్తుంది. ఒకసారి ఆలోచించండి అమ్మా నాన్నగారు, మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. మీ బ్లెస్సింగ్స్ ఉంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, రాజశేఖర రెడ్డి గారు సువర్ణయోగ వస్తుంది. ఒకసారి ఆలోచించండి అందుకోసం ఒక అవకాశం ఇవ్వండి. అవకాశం అయితే మనందరికి బాగుంటుంది జగన్ అన్నయ్య. ఇక మన ఆకులు వీర్రాజు గారు మన పేద గుర్తు అవకాశం ఉందంటే న్యాయం చేయండి. పేద విద్యార్థులకి పేద పిల్లలకి పేద మహిళలకి అందరికీ కూడా న్యాయం దొరుకుతుంది. అనారోగ్యం వచ్చింది అనుకోండి అక్కడెక్కడ తిరిగేవాళ్ళం. ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత ఏదైనా ప్రాబ్లం లేకుండా మహానుభావుడు వల్లే కదండి మనం అది గుర్తు పెట్టుకోవాలి. డబ్బు ఉన్నది లేదు కాదండి మనకి వచ్చినప్పుడే ప్రాబ్లం వచ్చింది. అన్నగారు కూడా వస్తున్నారు చెప్తున్నారండి మొత్తం అంత స్టోరీ. అధ్యక్ష కూడా జగన్ అన్నయ్య పేద ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తాం జగన్ అన్నయ్య. అలాగే బీసీ మహిళలకి 45 సంవత్సరాలకి పెన్షన్ ఒక అవకాశం ఇవ్వండి. లేకపోతే మనం చెప్తుండే